హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పుడు మనం చూస్తుంది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి రామవరప్పాడు రైల్వే స్టేషన్ వరకు డబ్లింగ్ లైన్ స్టేటస్ చూద్దాం. మనం విజయవాడ స్టేషన్ నుండి బయలుదేరామండి. ఇప్పుడే విజయవాడ మెయిన్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది వచ్చేసి దగ్గర దగ్గర మన సింగినగర్ ఫ్లైఓవర్ కింద, అంటే మన రాజరాజేశ్వరిపేట, న్యూ రాజరాజేశ్వరిపేట దాటగానే లెఫ్ట్ సైడు బుడమేరు, ఈ బుడమేరు వంతెన పైన ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని మీద ట్రాక్ వేయడమే. బుడమేరు వంతెన ఇప్పుడే దాటే మనం న్యూ రాజరాజేశ్వరిపేట. ఇది మన సింగనగర్ నూజివీడు రోడ్డు, సింగనగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. వర్షం పడుతుందండి, అందుకనే నాకు కొంచెం అది గట్టిగా పట్టుకోలేకపోవడం మొత్తం తడుస్తుంది. లైట్గా బాగా కొంచెం మార్నింగ్ వర్షం పడింది. ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది, కానీ కొంచెం వర్షం తగ్గింది కాబట్టి లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరాం. ఇది మధుర నగర్, దేవినగర్ చుట్టూ కూడా ఇది ఏరియా దేవినగర్ వస్తుంది. సింగనగర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత దేవినగర్ వస్తుంది. ఇది విజయవాడ నుండి మోటూరు వరకు మొదటి దశలో భాగంగా జరుగుతున్న వర్క్స్లో భాగంగా జరుగుతున్న డెవలప్మెంట్ అండి. లైన్ రెట్టింపు పనులు, అలాగే విద్యుదీకరణ వర్క్స్ గురించి. విజయవాడ నుండి మోటూరు వరకు మొదటి దశలో భాగంగా జరుగుతున్నటువంటి వర్క్స్. ఇది వచ్చేసి బుడమేరు వంతెన మీద నుండి, అలాగే మన ఏలూరు కాలువ మీద నుండి. అది బుడమేరు వంతెన స్టార్టింగ్, ఇది ఏలూరు కాలువ. దానిపైన బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనం మధుర నగర్లోకి ఎంటర్ అయింది. ఇంకా దగ్గర దగ్గరలో మధుర నగర్ స్టేషన్ దగ్గరలోకి వస్తున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మురళి జోన్ ఛానల్ని. ఈ నెల తప్పకుండా నేను, ఇప్పుడు మన విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, డెఫినెట్గా భీమవరం నుండి నరసాపురం వరకు ఈ వారంలో తప్పకుండా అన్ని స్టేషన్స్ డబ్లింగ్ లైన్స్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా. అలాగే నిడదవల్ కూడా, భీమవరం నుండి నిడదవల్ వరకు కూడా ఈ వారంలో తప్పకుండా అవి ఇవి రెండు కూడా వస్తాయి. ఇది మధురానగర్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. విజయవాడ మెయిన్ జంక్షన్లోంచి మధురానగర్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. ఎదురుగా కనిపిస్తుంది మాచవరం కొండ. మధురానగర్ రైల్వే స్టేషన్లోంచి ఇప్పుడే బయలుదేరామండి. అది సెకండ్ ప్లాట్ఫామ్, మధురానగర్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్. ఇదంతా భానునగర్ ఏరియా కింద వస్తుందండి. ఆ స్టేషన్కి అటువైపు, స్టేషన్కి రైట్ సైడ్ మధురానగర్ వస్తుంది. సెకండ్ ప్లాట్ఫామ్కి అటువైపు మొత్తం కనిపించేది భానునగర్ కిందకు వస్తుంది. బీఆర్టీఎస్ రోడ్, అంతకుముందు పాత రైల్వే ట్రాక్ తీసేసిన తర్వాత బీఆర్టీఎస్ రోడ్ వేసారు కదా, ఆ రోడ్డు పక్కన వచ్చే ఏరియా అంతా మధురానగర్. ఈ రోడ్డు వరకు కూడా భానునగర్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది మధురానగర్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్. లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయండి, అందువల్ల నేను కొంచెం అటు ఇటుగా కదులుతుంది. ఫస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకంటే వర్షం ఎక్కువ పడినప్పుడు. ఇప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి. మధురానగర్ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్,
ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇదంతా భానునగర్ కిందకు వస్తుందండి, మా భానునగర్ ఏరియా. భానునగర్ దాటిన తర్వాత వెంటనే మాచవరం కొనుదల, అది కనిపించేది బీఆర్టీఎస్ రోడ్. బీఆర్టీఎస్ రోడ్లోంచి రైవస్ కాల్వా మీదుగా పడవల రేవు సెంటర్లోకి ఎంటర్ అవుతుంది అటు. మాచవరం డౌన్లోంచి ఇటు రూట్ ఉంటుంది, రైవస్ కాల్వ పక్క నుండి మనం వెళ్తున్నాం. అప్పుడు రైట్ సైడ్ మన ట్రైన్కి రైట్ సైడ్ ఉందంతా మధురనగర్ ఏరియా వస్తుంది. మధురనగర్ ఏరియాలోకి గుణదన మాచవరం డౌన్లోంచి మధురనగర్ ఏరియాలోకి వెళ్ళే ఏరియాది. ఇక్కడ రైవేస్ కాల్వ మీద కూడా ఒక వంతెన కట్టేశారు దాదాపుగా. ఇది రెండు కాలువలు, ఇటు వచ్చేసి ఏలూరు కాల్వ, ఇటు వచ్చేసి రైవస్ కాల్వ. రెండు కాలువల మధ్యలోంచి మనం వెళ్తున్నాం. ఒకవైపు ఏలూరు కాల్వ రైట్ సైడు, లెఫ్ట్ సైడు రైవస్ కెనాల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది రైవస్ కెనాల్, రైవస్ కాల్వ. ఇక్కడ కూడా రైవస్ కాల్వ మీద బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది. బలాస్ట్ కంకర్ కూడా ఫిలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన గుణదల నుండి నున్న వెళ్ళే రూట్లు ఎంటర్ అవుతుంది మనకిప్పుడు. ఇది గుణదల నుండి నొన్న వైపు వెళ్ళే రూటు. దగ్గర దగ్గర రామవరప్పాడు రైల్వే స్టేషన్ ఏరియాలోకి వస్తున్నాం, ఎంటర్ అయ్యాం దాదాపుగా. ఇక్కడ కొంచెం దూరం వరకు మాత్రం లెఫ్ట్ సైడే వర్క్స్ ఉంది, తర్వాత నుంచి రైట్ సైడ్. ఏదైతే రామవరప్పాడు రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ కంప్లీట్ కట్టారో అటువైపు ట్రాక్, ఇక్కడ నుంచి రైట్ సైడు వస్తుందన్నమాట లైను. దగ్గర దగ్గర మనం రామవరప్పాడు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం. రామవరప్పాడు రైల్వే స్టేషన్లోకి చూశారు కదా, ఇది మన రైట్ సైడ్ నుంచి వస్తుందండి. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం, బైపాస్, విజయవాడ బైపాస్ ఏదైతే ఉందో గుణదల నుంచి సింగినగరు, అలాగే కబేలపై నుంచి వెళ్ళేటటువంటి బైపాస్లోంచి రామవరప్పాడు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం. అక్కడ మనకు కనిపిస్తుంది ఎర్రమట్టి కనిపించేది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఆ మధ్యలో రెండు ట్రాక్లు వస్తాయి. ఇటువైపు కనిపించేది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కింద కడుతున్నారు ప్లాట్ఫామ్గా. ఇప్పుడు మనం వెళ్ళే ట్రాక్ ఇక్కడ ఉండదండి, అటువైపుకి వెళ్తుంది. ఇది రామవరప్పాడు రైల్వే స్టేషన్, కనిపిస్తుంది మనకు రామవరప్పాడు ఫస్ట్ ప్లాట్ఫామ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే కొత్తగా కట్టినటువంటి రామవరప్పాడు రైల్వే స్టేషన్ బిల్డింగ్, పాత బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా విజయవాడ రైల్వే మెయిన్ రైల్వే జంక్షన్ నుండి మధురానగర్, అలాగే రామవరప్పాడు రైల్వే స్టేషన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ స్టేటస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.